నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. దీంతో ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంభంగం చినాపల నాయుడి పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు అభ్యర్థిత్వం పార్టీకి కలిసొస్తుందని ఉత్తరాంధ్ర నాయకుల అభిప్రాయం మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా రఘురాజు గతంలో ఎన్నికయ్యారు, కానీ ఎన్నికల ముందు ఆయన పార్టీ మారారు. వైసీపీ ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయనపై అనర్హత వేటును వేశారు. రఘురాజు కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే అప్పటికే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. కానీ హైకోర్టులో ఎమ్మెల్సీ రఘురాజుకు అనుకూలంగా తీర్పు రావడంతో నిర్ణయాన్ని పునః సమీక్షించుకుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఈసీ రద్దు చేయడం గమనార్హం. దీంతో ఉప ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది.